నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ విద్యార్థులు 61 మంది ఎంపికయ్యారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన వారిని కళాశాల కరస్పాండెంట్ మరియు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ సర్వీస్ అందిస్తున్న సదర్లాండ్, తెనాలికి రావడం ఇదే ప్రథమమని, అందులో ఏఎస్ఎన్ కళాశాలకు రావడం ఎంతో గర్వంగా ఉందని, వారు జరిపిన ప్రాంగణ ఎంపికల్లో 61 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని అన్నావతిని శివకుమార్ తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ తదితరులు పాల్గొన్నారు. అరవై ఒక్క మంది సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళకి కంపెనీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రిన్సిపల్ రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు జాబ్ ఆపర్చునిటీ అందిపుచ్చుకునే దాంట్లో ఒక కాలేజ్ తీసుకున్నా, రామచంద్ గారు తీసుకున్నా, పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సెనారీని కూడా మార్చి కేవలం యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్సే కాకుండా ఈరోజు కంపెనీస్ ఏమేమి కోరుకుంటున్నాయి, కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ లోపుగా ఎలా వచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఉద్యోగాన్ని మన స్టూడెంట్స్కి, మన కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే క్రమంలో చాలా అప్డేట్ అయ్యి కాలేజీ దానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి, దానికి అనుగుణంగా లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసి రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఆపర్చునిటీస్ తగ్గిన ఏఎస్ఎన్ కాలేజ్ తను ప్రతి సంవత్సరం ఆనండ్ యావరేజ్ 1500 నుంచి 2000 స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలా అయితే ఈ రాష్ట్రంలోనే ప్రథమంగా ఉందో, ఈ సంవత్సరం కూడా అలాగే కొత్త కొత్త కంపెనీస్లో జాబ్స్ని రావటం, దాంట్లో భాగంగా ఈరోజు 61 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్, ఇది ఇండియాలో చెన్నై హెడ్ ఆఫీస్గా పనిచేస్తూ ఉంటుంది. గత 35 సంవత్సరాల నుంచి ఇండియాలో కంపెనీ రన్ అవుతుంది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. వాళ్ళకి దానికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఒకటి, ఆర్పి అంటారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని, ఈ రెండు టెక్నాలజీస్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ ద్వారా గ్లోబల్ సర్వీస్ అందించే కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్ బీసీఏ బీఎస్సీ నుంచి 61 మందిని క్యాంపస్కి వచ్చి గత 18వ తారీఖు కంపెనీ క్యాంపస్కి వచ్చి సెలక్షన్స్ కండక్ట్ చేసి నిన్న ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేశారు. 61 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకు 3 లాక్స్ పర్ యానం శాలరీగా వాళ్ళు ఆఫర్. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం పట్టణ 30వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలవల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కాలవల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా ఈ రోజున 30వ వార్డుకి వచ్చి ఉన్నాం. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఈ కల్వర్టుల కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటాన కొంచెం వాటరు స్లోగా నడుస్తుంది, దానివల్ల స్విల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇలానే డెవలప్ చేస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు
ఈ స్కిల్ట్ కానీ వాటిలో శానిటేషన్ కొంచెం అది మన గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీపిస్తాం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు వెంటనే తొలగించుకోవాలని, అలానే మా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి సమస్య వార్డులో సమస్య ఏదైనా ఉన్నా వెంటనే అందరికీ నమస్కారం. ఇది 30వ వార్డు అమరావతి ప్లాట్స్. అమరావతి ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా, దాంట్లో ఎక్కువ ఎంటీ ప్లాట్స్ ఉంటాయి. చాలా చిత్తాచదారం గట్టి పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్కర్స్ ప్రాబ్లం వలన మా వార్డు చాలా స్టక్ అయిపోయింది. స్కిల్ట్ మన చైర్మన్ మేడం గారిని ఒకసారి మా విదిచ్చే మేడం గారు అనగానే వాళ్ళు వచ్చారు. నిన్న మొన్న కూడా కొంతమందిని పంపారు. వాళ్ళు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ప్రాబ్లమ్ని, స్కిల్ని బాగా ఎక్కువ మందిని పెట్టి బాగా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం అట్లా విజిట్ చేస్తా, ఎక్కువ మందిని పెట్టి ఈ సిల్క్ ప్రాబ్లం చాలా వరకు. కుమార్ పంప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుల్తానాబాద్ లోని కుమార్ పంప్స్ ఆవరణలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి కొత్త వసుంధర జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్మికులు, ఏఎస్ఎన్ చైతన్య కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. జిల్లా వైద్యశాల మరియు రెడ్ క్రాస్ సొసైటీ కుమార్ పంప్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, గట్టిపాటి శేషగిరిరావు, దాదాబాయ్, రెడ్ క్రాస్ భానుమతి, వాసుదేవుడు, సాయి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మా శ్రీమతి గారు కొత్త వసుంధర గారి పుట్టిన సందర్భంగా ఏటా మేము మా స్టాఫ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఎక్కువ బ్లడ్ కావాలని చెప్పి ఇటు మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ వారు, అటు రెడ్ క్రాస్ వారు ఇద్దరికి అవసరం వచ్చిందని ఇద్దరు వచ్చారు. కాబట్టి ముందు అనుకున్న ప్రకారం తక్కువైనా కూడా మా స్టాఫ్ను కొంత రిక్వెస్ట్ చేశాం. మా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. మా వాళ్ళు 170 మంది. తర్వాత ఈఎస్ఎన్ కాలేజీ నుంచి, శ్రీ చైతన్య కాలేజీ నుంచి కూడా స్టూడెంట్స్ 230 మందిలో 60 మంది వచ్చారు. ఈ విధంగా ఈరోజు 200 చిల్లర బ్లడ్ ఇవ్వడం డొనేషన్ అవుతుంది. అధినేత భానుమతి గారి పిలుపు మేరకు ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున నేను మా విద్యార్థులు రక్తదానానికి ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు నేను 77వసారి ఇవ్వబోతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భానుమతి గారికి మరొకసారి కుమార్ పంప్స్లో కుమార్ పంపుల మేడం గారు వసుంధర, కొత్త వసుంధర గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా మేడం గారికి మా రెడ్ క్రాస్ తరఫున నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సుబ్రహ్మణ్యం గారు చాలామందికి ప్రాణదానం చేస్తున్నారు. ఆయనకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడు 150-200 వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్లడ్ తీయటం జరుగుతుంది. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు కూడా మరి 100-200 దాకా ఇవ్వటానికి మరి కూరాళ్ళంతా రెడీగా ఉన్నారు. మరి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ దివంగత చదులవాడ కృష్ణయ్య చౌదరి మత్తు వైద్యం అందుబాటులో లేని రోజుల్లో శస్త్రచికిత్సలు విజయవంతం చేశారని, వైద్యులందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని ఈఎన్టీ వైద్యులు టి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె విజయలక్ష్మి, వి పావని ప్రియాంక ఆయనకు కృష్ణయ్య చౌదరి స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేశారు. వైద్యులు సి శ్రీకాంత్ బాబు, కె అనిల్ కుమార్, నీలిమ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారు
మన స్వాతంత్రం రాకముందలే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుండి 1944 MBBS పూర్తి చేసి 1947 MS పూర్తి చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రైవేట్ రంగంలో, అప్పటికి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తన్నాల్లో లేని రోజుల్లోనే ఒక సమగ్రమైన హాస్పిటల్ను నిర్మించి దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఎన్నో కష్టతరమైన కేసులు చేసి ఈ తెనాలి ప్రజలకు సేవలు అందించినందుకు గాను తెనాలి IMA వారి సహకారంతో ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఎండో మెడల్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ మరియు తెనాలి IMA వారి సహకారంతో ఈ గోల్డ్ మెడల్ లెక్చర్ని ఈ సంవత్సరానికి గాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరి. ఈరోజు డాక్టర్ చదలవాడి కృష్ణయ్య గారి మెమరీగా గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ జరుగుతుంది IMA బిల్డింగ్లో. డాక్టర్ చదలవాడి కృష్ణయ్య గారు గుంటూరు డిస్టిక్ట్లోనే ఫస్ట్ సర్జన్గా పేరు పొందారు. ఆయన తెనాలిలోనే మొట్టమొదటి సర్జన్గా పేరు పొంది ఆయన వివిధ రకమైన సర్జరీస్ కాంప్లికేటెడ్ కేసెస్ చేస్తూ ఆ రోజుల్లోనే ఆ రోజు ఏసన్ కాలేజ్ రోడ్లో ఫస్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో అటువైపు వెళ్ళటానికి కూడా ప్రజలు దారి అది ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లోనే ఆయన అటువైపు బిల్డింగ్ కట్టి పేషెంట్లు 50-bedded హాస్పిటల్ కట్టి చాలా కష్టమైన కేసెస్ చేస్తూ చాలా పేరు పొందారు. చాలా కేసుల్ని సునాయాసంగా చేసి పేరు పొందారు. ఆయన మా హాస్పిటల్ కూడా 1988 నా హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఆయన ఎన్ని కేసులు చేసినా ప్రతి కేసు ఫస్ట్ కేసుగా ఫీల్ అవ్వమ్మా అని చెప్పి నాకు ఆ రోజు నాకు ఎంతో ధైర్యం చెప్పి. కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో గ్యాస్ బండ పేరి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అయ్యి పొగలు రావడంతో గ్రామస్తులు కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వృద్ధులు సుగ్గనశ్రీ రంగనాయకులు బయటికి రాగానే గ్యాస్ బండ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇల్లు మొత్తం కాలిపోవడంతో దాచుకున్న డబ్బులు వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకొని CI పసుపులేటి రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన వృద్ధులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం నిత్యావసర సౌరకులు ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ నీళ్లు కాసుకోవడానికి పొయ్య వెలిగించాడు. ఇంట్లో గ్యాస్ లీక్ అయిన విషయం తెలియక ఇంట్లోనే ముసలాయన ఉండడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లో పొగలు వస్తున్నాయని కేకలు వేయడంతో బయటికి పరిగెత్తాడు. బయటికి రాగానే గ్యాస్ పేలి చుట్టుపక్కల గడ్డి వాములపై పడటంతో గ్రామస్తులు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్యాస్ లీక్ అవుతున్నది చూసుకోలేదు ఆయన, చూసుకోకుండా అవి రెడ్డు కొట్టింది అయ్యా ఇంట్లో ఉండడం అంటే తప్పుడు మొదలండి. వాళ్ళు కాకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వచ్చి అట్ట బయటకు వచ్చి నుంచున్నాను. గ్యాస్ పెట్టిపోయింది. గ్యాస్ పడుతున్నా బాగున్నది ఇంటి మీద బట్ట ఇక వాళ్ళు వచ్చి ఆరుపుతున్నారు కదా. ఇదేనా ఇంటి ఆయన ఏడెలిగించి అక్కడ గ్యాస్ లీక్ అయిందని చూసుకోవాలయన. ఆయన అప్పుడు వాళ్ళందరికి ఆగట్టి బయటకు వచ్చాడు మొసలు. ఆయన ఇంట ఏమంటుకోలేదు కణువత బయటకు వచ్చాడు. కట్టుకుని కూడా వద్దా చక్కగా లేదు. చక్క ఇడిచి నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు పెట్టుకున్నాడు పొయ్యి మీద. గ్యాస్ ఎలిగి అసలు అప్పుడు గడ ఎలిగిపోతే అప్పుడు మరి ఇంట ఆవిడ ఎట్టన్న వాటిని ఇంట కొట్టిందో ఏమో మాకేం తెలియదు. ఇక ఆలీళ్ళు కాగితే అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. ఈ తలేదంతా కౌరుకుపోయిన ఇంటికి ఈ చెయ్యి ఒక్కర కమిలింది. బయటకు వచ్చాడు. పేలినప్పుడు బయటకు వచ్చేసాడు. అందరూ లోపల రాలేదు. బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేలింది. పేలి అప్పుడు వామ్ మీద అటు మీద చాటు మీద పడి అన్ని ఉన్నాయి. ఏం తీసుకోవాలి అన్ని ఉన్నాయి. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.